వెస్ట్ బెంగాల్లో ఓ కుగ్రామంలో పుట్టిన షకీలా తన హస్తకళతో ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఆదర్శం. తన తల్లితో పాటు ఫుట్పాత్పై తలదాచుకుని షేక్ అక్బర్ అనే స్ట్రీట్ వెండర్ భార్య షకీలా షేక్ ఇప్పుడు ఇండియా, ప్యారిస్, జర్మనీ, న్యూయార్క్, నార్వేలో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఎందరికో ఆదర్శమూర్తిగా నిలిచారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 1973 కోల్కత్తాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెగ్రహట్ గ్రామంలో జహీరాన్ బీబీకి 6వ సంతానంగా పుట్టారు. ఆమె పుట్టిన కొద్ది కాలానికి తన తండ్రి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న నెపంతో కుటుంబాన్ని విడిచి బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఎదురు చూసినను ఆర్థిక సాయం చేయలేదు, తిరిగి రాలేదు. నిరాశ చెందని తల్లి జహీరా బీబీ కోల్కత్తాలో కూరగాయలు అమ్ముతూ 6 పిల్లల కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టింది. షకీలా ఇంటిలో అందరికన్నా చిన్నది కావడంతో ఒంటరిగా వదలలేని తల్లి ప్రతిరోజు తనతో పాటు తీసుకువెళ్ళేది. కూరగాయలు అమ్ముడుపోయే వరకు తాను రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులను, మిగతా వాహనాలను చూసి ఆనందిస్తూ ఫుట్పాత్పైనే పడుకునేది. ఫుట్పాత్పై పడుకొని ఉన్న షకీలాని అద్భుతమైన పెయింటర్ అయిన బల్దేవ్ రాజ్ పెన్సార్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, గమనించారు. బల్దేవ్ రాజ్ ఫుట్పాత్పై ఉన్న పేద పిల్లలకు మిఠాయిలు, ఎగ్స్, చాక్లెట్స్, పెన్సిళ్ళు, మ్యాగజిన్స్ ఉచితంగా ఇస్తూ వాళ్లకు చదువు కూడా చెప్పేవారు. పిల్లలు ఆయనను డిమ్ బాబు అనేవారు. డిమ్ అంటే బెంగాల్లో గుడ్డు అని అర్థం. షకీలా తన తల్లి ఆజ్ఞ మేరకు ఎప్పుడు ఎవరి నుంచి ఏమి తీసుకునేవారు కాదు. అందువలన బల్దేవ్ రాజ్ గారి నుంచి ఎప్పుడు ఏమీ తీసుకోలేదు. షకీలా చదువు విషయంలో బల్దేవ్ రాజ్ మాటలు మొదట నిరాకరించినను ఆ తర్వాత విశ్వసించిన తన తల్లి ఆమెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. షకీలా 12వ ఏట తనకంటే 15 సంవత్సరాలు పెద్దవారు సజ్జాపు గ్రామానికి చెందిన షేక్ అక్బర్కి ఇచ్చి 2వ భార్యగా వివాహం జరిపించారు. షేక్ అక్బర్ తన 2 భార్యల కుటుంబాలను పోషించుటకు రోజు కూరగాయల బండి వేసుకుని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలకత్తా వెళుతుండేవాడు. తన భర్తకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుని కొంతకాలం తర్వాత ఉద్యోగ నిమిత్తం తన గురువైన బల్దేవ్ రాజ్ని కలిశారు. అప్పుడు ఆయన పేపర్స్ బ్యాగ్ తయారీ దగ్గరకు తీసుకువెళ్లారు. అలా సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్స్కు వెళ్ళి కలర్ పేపర్స్తో చేయబడిన పిక్చర్స్ను చూసి తన ఆలోచనకు పదునుపెట్టారు. తన భర్తను ఒక కార్డ్బోర్డ్, కొన్ని కలర్ పేపర్స్ను తెస్తే తన పెయింటింగ్ పని మొదలు పెడతానన్నారు. ఆమె భర్త, కుటుంబ సభ్యులు వ్యంగ్యంగా నవ్వుతూ ఎగతాళి చేశారు. షకీలా తన చుట్టూ చూసిన కూరగాయలు, టమాటా, మిర్చి మరియు ఇతర కూరగాయల ఆకారాలను చూసి ఇన్స్పైర్ అయ్యి తన మొదటి హస్తకళా పెయింటింగ్ను అద్భుతంగా తీర్చిదిద్ది తన చుట్టూ ఉన్న వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. నా మొదటి పెయింటింగ్ చూసి నువ్వు మృదువుగా మాట్లాడే పెయింటర్వి అని మెచ్చుకున్న భర్త అప్పటి నుండి ఇప్పటికీ సహాయ సహకారాలు సంతోషంగా అందిస్తున్నారు. కలకత్తాలో బల్దేవ్ రాజ్ గారితో పాటు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మిగిలిన ఆర్టిస్ట్స్ షకీలా పెయింటింగ్స్ను చూసి ఆకర్షితులై మెచ్చుకుంటూ షకీలా అత్యంత శ్రేష్టమైన వ్యక్తి అని కొనియాడి ఆమెను ప్రోత్సహిస్తూ 1990వ సంవత్సరంలో కోల్కత్తాలో జరిగిన ఎగ్జిబిషన్కి ఆమె పెయింటింగ్స్ను మొట్టమొదటిసారి ప్రదర్శించారు. సొంత ఇల్లు మరియు స్టూడియోను ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఆమె పెయింటింగ్స్కి వచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ 70,000 రూపాయలతో కొన్నవే. మొదట్లో ఆమె తన 3 పిల్లల్ని పగలు చూసుకుంటూ పెయింటింగ్ వేయడానికి ఇబ్బంది పడేవారు. ఆ గ్రామానికి కరెంటు లేకపోవడం వలన రాత్రులు పిల్లలు నిద్రించాక దీపం వెలుగులో పెయింటింగ్ వేసేవారు. 3లో చిన్నవాడు 18 సంవత్సరాల కొడుకు ఇప్పుడు పెయింటింగ్ పనిలో నిమగ్నమైనాడని సగర్వంగా చెబుతారు.
ఆమె పెయింటింగ్ శైలి మానవుణ్ణి ఆలోచింపజేస్తూ మానవతా దృక్పథానికి నిరుటద్ధంలా ఉంటుంది. కూరగాయలపైనే కాకుండా కాళికాదేవి, దుర్గామాత మరియు ఆడవాళ్లపై జరిగే అత్యాచారాలను కళ్ళకి కట్టినట్లు తనదైన శైలిలో అద్భుతంగా తీర్చిదిద్దేవారు. ఆమెకు ప్రశంసలే కాదు, కొన్ని సందర్భాల్లో ప్రతిఘటనలు కూడా ఎదురైనాయంటారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆమె టెలివిజన్ని 2010 బెంగాల్లో బెస్ట్ అవార్డు అయిన స్టార్ ఆనందాస్ షహీరా బెంగాలీ పురస్కార్ ఇచ్చినప్పుడు కొన్నది. నిగర్వి, సౌమ్యశీలి అయిన ఆమె అత్యంత సాధారణమైన జీవితాన్ని ఇప్పటికీ చిన్న ఇంటిలో కోల్కత్తాకు 30 దూరంలో జీవనం సాగిస్తూ తన సమయాన్ని రకరకాల సైజెస్లో హస్తకళాఖండాలను చేయడంలో నిమగ్నమైనారు. ఆమె చేసిన 14x12 పెద్ద హస్తకళాఖండాన్ని మిగతా దేశాల్లో మరియు ఖండాల్లో ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళడం కొంచెం కష్టంగా ఉన్నదని నవ్వుతూ అంటారు. ఎగ్జిబిషన్కి వచ్చిన వారు తన పెయింటింగ్స్ గురించి మాట్లాడినప్పుడు ప్రశాంతంగా ఉంటానని చెబుతారు. షకీలా షేక్ తన విజయానికి, గుర్తింపుకు, ప్రేరణకు కారకులైన బల్దేవ్ రాజ్ గారికి మరియు సిఐఎంఏ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మోడర్న్ ఆర్ట్ కోల్కతా వారికి అజన్మాంతం రుణపడి ఉంటానని సగర్వంగా చెబుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం మన షకీలా షేక్. కుగ్రామం నుండి ఖండాంతరాలు దాటిన ఆమె ప్రతిభను అభినందిస్తూ సెల్యూట్ చేద్దాం. జై హింద్.